1990లో భీమిరెడ్డి గారు కలిసినప్పుడు ఆయన మా ఇంటికి వచ్చి ధ్యానం చేశాడు. తర్వాత రోజు నాకు ఫోన్ చేసి నన్ను ఆయన దగ్గర పిలిచి పిలుచుకున్నాడు భీమిరెడ్డి గారు. ఇది 1990 మాట. ఆయన ఒక థియేటర్ ఉంది, ఆ థియేటర్కి వెళ్ళాను, పొద్దున్న వెళ్ళాను. ఏంటి స్వామి నన్ను పిలిచి పిలిచారంటే, నిన్న రాత్రి మీ ఇంటికి వచ్చాను, ధ్యానం చేశాను, నాకు ఎంతో అనుభవం వచ్చింది, నాకు చాలా బాగుంది, నాకు నా ఇంత భూమి అంతా ఉంది, మీ ఇంటికి వచ్చే వాళ్ళు ఇక ఒక ధ్యాన కేంద్రం కట్టిద్దాము, మీ అనుమతి ఉంటే అని అన్నాడు ఆయన. 1990లో బివి రెడ్డి గారు, ఆయనకి గొప్ప నమస్కారాలు. స్వామీజీ, ధ్యానం చేసుకోవడానికి మా ఇంట్లో నాకు పెద్ద హాల్ ఉంది, మీరు నాకు ఏదైనా ఇవ్వదలుచుకుంటే నాకేమి ఇంకో హాల్ అక్కర్లేదు, నాకు ఏదైనా ఇవ్వదలుచుకుంటే మీరు పిరమిడ్ ఇవ్వండి అని చెప్పాను. ఆయన అడిగాడు, పిరమిడ్ అంటే ఏంటి? ఆయన ఎప్పుడు వినలేదు ఆయన. అప్పుడు నేనేం చేసాను, నా దగ్గర ఉన్న పుస్తకాన్ని ఆయనకి ఇచ్చాను, బాబు మీరు చదవండి పుస్తకాన్ని, మీకు బాగా ఉంటే మీరు నాకు పిరమిడ్ ఇవ్వండి అని చెప్పాను. ఆయన పుస్తకం చదివి ఆయన నిశ్చయించుకున్నాను, నాకు పిరమిడ్ ఇవ్వడానికి నిశ్చయించుకున్నాడు ఆయన. ఆయన తన ఇంజనీర్ పిలిపించి ఈ కొలతలతో ఈ అబ్బాయికి పిరమిడ్ కట్టించింది ఆయన అన్నాడు. అక్కడ కర్నూలు బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం వచ్చింది 1990లో తయారైంది. 1992లో కల్లా నేను ఉద్యోగం మానేసి నేను ఈ విధానం చేపట్టాను. నేనేం రామ మందిరం కోరుకోలేదు, కృష్ణ మందిరం కోరుకోలేదు, నేను ఒక పిరమిడ్ కోరుకున్నాను ఆ బీవిరెడ్డి గారి దగ్గర. నాకు ఆయన వచ్చాడు, ఇచ్చాడు ఆయన. నేను ఏది కోరుకుంటే అదే నాకు వస్తుంది కదా. ఆ మొట్టమొదటి పిరమిడ్ వచ్చింది ఆ బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రము. ఆ మొట్టమొదటి పిరమిడ్ ధ్యాన కేంద్రం బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రానికి పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్ అంతా రుణపడి ఉంటుంది, ఎందుకంటే అది ఆది ధ్యాన కేంద్రం. శ్రీ బీవిరెడ్డి గారికి శతకోటి నమస్కారాలు, ప్రణామాలు. బ్రహ్మర్షి బీవిరెడ్డి గారికి పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్ ఆయనతోనే ఆవిర్భవించింది. మొట్టమొదటి పిరమిడ్ వచ్చింది. పిరమిడ్ దేనికి సంకేతము? శాస్త్రీయ దృక్పథానికి సంకేతము. అది మతానికి సంకేతం కాదు. ఒక మందిరం, ఒక మస్జిద్, ఒక చర్చ్ మతానికి సంకేతము, కానీ పిరమిడ్ అనేది శాస్త్రీయ దృక్పథానికి సంకేతము, శక్తికి సంకేతము, ఎనర్జీకి సంకేతము. పిరమిడ్ స్పిరిచువల్ సోషల్ మూమెంట్ని పిరమిడ్ నుంచి ఆధారపడింది, శాస్త్రీయ దృక్పథం నుంచి ఆధారపడి ఉంది. ఈజిప్ట్లో మహాపిరమిడ్ కట్టారు వాళ్ళు. అంత కట్టడం ఇప్పటికీ కూడా ఎవరికి సాధ్యం కాదు. అంత టెక్నాలజీ ఎలా వచ్చిందో, అది ఎలా వచ్చింది? అది పైలోకానికి నక్షత్ర లోకానికి వచ్చిన వాళ్ళు తమ ఆత్మశక్తితో, ధ్యాన శక్తితో పెద్ద పెద్ద రాళ్ళని తమ మనసు ద్వారా కోసి దాన్ని పైకెత్తి, మనసు ద్వారా పెట్టారు వాళ్ళు. అంతేకాని చేతులతో పెట్టింది కాదు. అది చేతులతో పెట్టిందో అని చెప్పేసి హిస్టరీ బుక్స్లో ఉంటుంది, కానీ ఎవరు చేతులతో పెట్టింది కాదు. అది చేతులతో ఎవడో అలా పెట్టలేడు. చేతులతో పెట్టగలిగిన శక్తి టెక్నాలజీ ఇప్పుడు కూడా లేదు, ఇంకా అప్పుడేలా వస్తుంది. కానీ వాళ్ళ మనోశక్తితో ఆ రాళ్ళని తీసుకొచ్చి, రాళ్ళని కోసి మనోశక్తితో రాళ్ళని పేర్చారు ఆ మహాపిరమిడ్లను. ఆ పిరమిడ్ దేనికి సంకేతం అంటే మనోశక్తికి సంకేతము, ధ్యానానికి సంకేతము, ఆత్మజ్ఞానానికి సంకేతము. ఏ మనోశక్తితో అయితే హనుమంతుడు ఎగిరి వెళ్ళి సంజీవుని పర్వతాన్ని తీసుకొచ్చాడో ఆ మనోశక్తి అన్నమాట. ఒక హనుమంతుడు ఎగరగలితే ఎవరైనా ఎగరగలడు. మిదారెప మళ్ళీ చూపించాడు, తాను కూడా ఎగరగలడు అని చెప్పించాడు మిదారెప. ఒక పని చేసిన వాడు ప్రపంచంతో చేయగలదు, అదే శాస్త్రీయ దృక్పథము. ఒక యేసు ప్రభుకి అంతటి జ్ఞానం వస్తే ఎవరైనా అంతటి జ్ఞానం సంపాదించుకోగలరు. ఒక తడవడ రాజ్యలక్ష్మి 80% కాలిపోయి మళ్ళీ బతికి ఉంటే, ఇంత ప్రచారం చేస్తుంటే ఎవరైనా చేయగలరు.